మంచి అవకాశాన్ని మనకు కల్పించిన మన మేనేజ్మెంట్ వారు, సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ రాఘవ గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనందరి గతాంతరం మధ్య రిక్వెస్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్.
అనే ఆలోచనతో కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల డైవర్ట్ అయిపోయి ఇంకా సాగినట్టు ఫస్ట్ ఫ్రెండ్గా ఉండాలి, తర్వాత లవ్ యాక్సెప్ట్ చేసుకొని, తర్వాత అది పెళ్లి దాకా వెళ్ళగలిగితే మంచిది. సార్ కూడా చెప్తా ఉన్నారు, ఆ కొరడు వచ్చిందని అడిగినప్పుడు నేను టైం తీసుకొని ఓకే చెప్తాను, టైం పాజిటివ్గా రిప్లై ఇస్తానని చెప్పాను. అంటే ఆ క్షణంలో నేను అనుకుంది ఏంటంటే, సార్ మనసులో వాళ్ళ కూతురు మీద నమ్మకం, తప్పు చేయదు, చాయిస్ తప్పు కాదు, తప్పు రైట్, లవ్ చేయడం తప్పు రైట్ అని డిసిషన్ కాదు, తీసుకున్న డెసిషన్ రైట్ అయి ఉండొచ్చు, నా కూతురు మీద నమ్మకం ఉండాలి. ప్రతి తల్లి తండ్రి ఈరోజు మిమ్మల్ని ఏదో ఒక బిడ్డ మీద ఆలోచిస్తూ ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఒక కూతురిని ధైర్యంగా సొసైటీలో తిరుగుతూ ఉందంటే నా కూతురికి ఏం కాదు, నా కూతురు ధైర్యవంతురాలు, నా కూతురు మీద నమ్మకం ఉంది అని ప్రతి ఒక్క తల్లిదండ్రి అనుకుంటున్నారు. కాబట్టి ఈ సోషల్ సొసైటీలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండగలుగుతున్నారు. కొంత చోట్ల కొంతమంది పెదవుల వల్ల అది మిస్బిహేవ్ అయిపోయి ప్రియాంక రెడ్డి కేసు అక్కడ జరుగుతున్నాయి, బట్ అది అన్ని కేసెస్లో జరిగే అవకాశం కూడా లేదు. ఉన్నంత వరకు అంత సెక్యూర్డ్గా ఉన్నప్పుడు కేవలం మీ మీద ఉన్న నమ్మకంతో మీ చేసే దాన్ని కొంతమంది అంటే అందరూ కూడా అంటాం లేదు, ఇక్కడ అందరూ అబ్బాయిని తప్పట్టడానికి లేదు, అందరూ అమ్మాయిని తప్పట్టడానికి లేదు, బట్ స్టిల్ ఒక తీసుకునే ఒక నిర్ణయం దాని మీద ఆధారపడి మీ భవిష్యత్తు, మీ పేరెంట్స్ యొక్క ఆశలు అన్నీ ఆధారపడి. ఇంకొన్ని సందర్భాలు మేము చూస్తున్నాం, మన స్టూడెంట్ ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ బస్సు డ్రైవర్ని ఆటో డ్రైవర్ని లవ్ చేయడం, వాళ్ళతో వెళ్ళిపోవటం, తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటంటే అంటే మీరు ఆలోచించాల్సింది, కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకొని బాధలు పడి ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో బంగారం అమ్మేసుకొని వదిలిపెట్టే సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో తీసుకెళ్ళి ఎక్కడ వదిలి అమ్మేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అందరూ తప్పని కాదు, అందరూ చేయాలని కాదు, బట్ ఒక్కసారి మనం చేసే పని ఏదైనా ఉంటే అది చదువు కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి, మన మూవ్ అయ్యే అట్మాస్ఫియర్ కానివ్వండి, వి షుడ్ థింక్ వాట్ ఆర్ వి డూ, ఒక పని చేసే ముందు కరెక్ట్గా కాదు అది ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా మన మనసు మనకు చెప్తుంది మనం చేసే పని తప్ప కాదా అని. నేను అనుకోవడం కూడా అంటే తక్కువ రేటు ఈరోజు స్పందన మన మధ్య లేదు అంటే, అరే మా నాన్నగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేశానేమో అని భయంతో చేసి ఉండొచ్చే కానీ వేరే ఆలోచన. సో ఈరోజు ఒక తండ్రిగా శాంబుల్ రెడ్డి గారు ఎంత బాధపడుతున్నారు, ఇందాక ఆ పాట చూస్తూ ఉంటే అరే ఒకసారి ప్రతి ఒక్క తల్లిదండ్రికి చూపించాలి పాట, ప్రతి ఒక్క పిల్లలకి చూపించాలి మనోవేదన ఎట్లా ఉంటుంది, పిల్లలు ఏమైనా దూరం అయితే అదే చనిపోవడం పక్కన పెట్టేసి దూరం అయితే అది పెళ్లి చేసుకున్న దూరం కావచ్చు, చనిపోయే దూరం కావచ్చు, తల్లిదండ్రులు వద్దనుకున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు సొసైటీలో మనం చాలా వింటుంటాం, పేరెంట్స్ తీసుకెళ్ళి అనాథ ఆశ్రమంలో చేర్పించిన పిల్లలు చాలా చాలా వింటుంటాం, కోపం వస్తుందని తెలుసుకుంటాం. అలాంటి పరిస్థితి మా వరకు రాకూడదని మనం ఏం చేయాలని ప్రశ్నించి మనం ఆలోచించుకొని చేయడం తప్ప అయిందని మనం ఏం చేయలేము, దాన్ని మార్చే పరిస్థితులు మనకు లేవు. అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ పైన ఉంచిన నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు చేసేది తప్ప రాయటాన్ని అసెస్ చేయడానికి మీరు చాలు, ఎందుకంటే మీరు అందరూ చిన్నపిల్లలు కాదు, సోషల్ నెట్వర్కింగ్ బాగా హెవీగా ఉన్న టైంలో ఏం తప్పు ఏం జరుగుతుంది, బయట సొసైటీలు ఎట్లా ఉంటున్నాయి, ఏం తప్పు జరుగుతున్నాయి అనేది మీకు చాలా బాగా తెలుసు. అవన్నీ తెలుసుకొని అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదని మనం తెలుసుకోవాలి. కానీ ఆహా ఇట్లా చేస్తే మనం ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకుని దాని మీద వెళ్ళారనుకోండి అది తప్పు. అందరూ కూడా మనకున్న చిన్న లైఫ్ ఏ రోజు ఏం జరుగుతుందో అవి తెలియదు. మనం ఒకరి భూమి మీద మనం ఉన్నామంటే ఒక రీజన్ గురించే మనం ఉన్నాం, ఆశామాషిగా మనం ఈ భూమి మీద పడలేదు. ఇందాక మనసారి ఒక కథ చెప్తా ఉన్నారు, ఆలోచించి చెప్పండి, ఎంతో కష్టంతో కూడి మనం ఈ భూమి మీదకి వచ్చాము, తల్లి కష్టపడకుండా ఏ పిల్లవాడు బయట రాలేదు, తల్లి ఇబ్బంది పడకుండా ఏ పిల్లవాడు బయట రాలేదు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు అది చేయొద్దు ఇది చేయొద్దు అన్నారంటే ఇప్పటికైనా మన తల్లిదండ్రులు అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళదు అన్నారంటే మేము ఆలోచిస్తున్నారో వాళ్ళు మనల్ని కన్స్ట్రెంట్ పెడుతున్నారేమో ఆలోచిస్తాం. కన్స్ట్రెంట్స్ వెనకాల మన మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత
ఎంత పెయిన్ తీసుకుంటున్నారా అనేది మనకు తెలియదు. రేపు మీరు పెద్దవాళ్ళు ఏం చెప్పి వచ్చినా నీకు అర్థమవుతుంది అది హౌ టు బిహేవ్ లైక్ ఎ పేరెంట్. సో ఈలోగా మనకున్న లైఫ్ని ఎట్లా జాగ్రత్తగా లీడ్ చేయాలనేది మన ఆలోచన. చాలామంది పేరెంట్స్ మేము అలాంటి మిసేజ్ జరిగినప్పుడు మేము ఇది మాట్లాడినప్పుడు ఒకసారి వచ్చి మా పిల్లలతో మాట్లాడడానికి రిక్వెస్ట్ చేస్తా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు పడే బాధ తెలియాలని చెప్పేసి. చాలామంది కొంతమంది చదువుకోలేని వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు మాకు రాదని మాకు అవకాశం కోరుతుంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఎందుకు లేస్తారు అయిపోయింది కదా ఇది చేసి ఉపయోగం ఏంటి అని వదిలేస్తారు. కానీ చాలా తక్కువ మంది తన జరిగిన నష్టాన్ని ఇక ఫర్దర్గా జరగకూడదని చెప్పి అందరితో షేర్ చేయాలనుకుంటారు. అలాంటి వ్యక్తి మన మధ్య ఈరోజు డాక్టర్ శాంక్యూ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సాధించిన మెసేజ్లో మీకు ఏ మెసేజ్ అవుతాయో నాకు తెలియదు, కానీ ఒక తండ్రిగా ఆయన మనసులో ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నారన్న ఆ మెసేజ్ మాత్రం నేను తీసుకోగలిగాను. సో అలాంటి పరిస్థితి ఈరోజు శాంక్యూ రెడ్డి గారు మాట్లాడగానే మనకు అర్థమవుతుంది. శాంక్యూ రెడ్డి గారి బాధను ఒక పాటలో చూపించగానే మనకు అర్థమవుతా ఉంది. చూపించలేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళ బాధలు చాలా ఉన్నాయి. అవన్నీ మేము చాలా సందర్భాల్లో చూసాం కాబట్టి మాకు ఆ వాల్యూ తెలుసు, మేము చెప్పడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. మీరు చేసేది తప్పో రైటో పేరెంట్స్ చెప్పండి. వాళ్ళు తప్ప అంటే తప్పే, వాళ్ళు రైట్ అంటే రైట్. బికాజ్ నో వన్ ఇన్ ద ఎర్త్ కెన్ థింక్ అబౌట్ అస్ మోర్ దాన్ పేరెంట్స్. వాళ్ళు లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ నుంచి మన గురించి మనిషిని ఎవరు తెలియదు. ఈవెన్ టీచర్ యాజ్ ఒక టీచర్ కెరీర్ గురించి చెప్పగలరు కానీ నీ మనుగడ గురించి నీ భవిష్యత్తు గురించి ఇట్లా చేస్తే బాగుంటుంది పేరెంట్స్ చెప్పడం ఖచ్చితంగా వింటారు, దాని లోటే లేదు. బికాజ్ దిస్ ఇస్ లైఫ్ ఫర్ దెమ్, వాళ్ళు ఇచ్చిన లైఫ్. ఓటం అంటారా మన చేతిలో లేదు, నడుచుకుంటే రెండు రోజు బస్సు లాగి ముందు తక్కిన పోతాం. అది ఎప్పుడైనా రావచ్చు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతా బాగున్నామంటే మనం ఈ భూమి మీద వచ్చినందుకు మన నుంచి ఏదైనా ఎవరెవరు ఉపయోగపడ్డారంటే ఖచ్చితంగా అది మనకి ఉన్నందుకు సాటిస్ఫాక్షన్ జరుగుతాం. సో యు ఓవర్ హియర్ ఫర్ ఎ పర్టికులర్ రీజన్ ఆఫ్టర్ యూ ఆర్ ఇన్ దిస్ ఎర్త్ ఆన్ దిస్ ఎర్త్. సో డోంట్ పుట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఎనీథింగ్. లవ్లో ఫెయిల్ అయ్యారు అయితే దేవం ఏమవుతుంది, ఏం కాదు. దాని గురించి పెద్దగా ఆలోచించడం, లవ్ చేయటం, లవ్ చేయాల్సిన టైం చాలా ఉంది. కంప్లీట్గా మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యి సెటిల్ అయిన తర్వాత ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేస్తుంది ఏంటి, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మన మనసు తగ్గిన వాళ్ళని మన అభిరుచి దగ్గరగా ఉన్న వాళ్ళని చూసి లవ్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచించడం తప్పేం లేదు. కానీ నాలుగేళ్ల తర్వాత జరగాల్సింది నాలుగేళ్ళ ముందు ఆలోచించి ముందే దాన్ని ఊహించడం అనేది అలాంటి ఆలోచనలు ఎవరు ఉంటే దయచేసి మీరు ఉన్నది చదువుకోవడానికి ఈ ఏజ్ గ్రూప్ని ఫ్యామిలీగా సెలవు తీసుకోవడం ఏంటంటే ఈ ఏజ్లో మేము కూడా డైవర్షన్స్ వస్తాం, లవ్ చేస్తారని చెప్పట్లేదు. మైండ్లో చదువు గురించి కూడా బాగా చదువుకొని ఒకసారిగా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకోండి ఏమవుతుంది, దిద్దేవాడు తప్పు దిద్దాడు పొరపాటు దిద్దాడని రివాల్యూషన్ పెట్టుకోవాలి, ఛాలెంజ్ రివాల్యూషన్ పెట్టుకోవాలి, సాధించాలి. అంతేగాని రూమ్కి వెళ్ళిపోయి సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాము అన్ని టాప్ వచ్చినాయి ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను తాళం పెట్టడం ఫ్యాన్ పెరగడం ఏమవుతుంది. అదే ధైర్యం తీసుకొని ఛాలెంజ్ రివాల్యూషన్ పెట్టుకొని యూనివర్సిటీకి వెళ్ళి కూర్చొని నాకు ఎందుకు మార్పు తక్కువ మార్పు లేదని చెప్పి పోరాడగలగాలి. కానీ మనస్తాపం చెంది భయపడ్డారంటే ఇంత దూరం చదివి ఇంత పెద్ద కూడా అవసరం. అట్లాంటి మనోవికాసాన్ని పెంపొందించుకోండి. టై టు బి హార్డ్, టై టు బి స్ట్రాంగ్. ఎవరైనా సరే ఒక ఫెయిల్యూర్ సక్సెస్కి స్టార్టింగ్ అవ్వాలి, కానీ ఒక ఫెయిల్యూర్ ఫుల్ స్టాప్ కాదు. అది ఏ ఏ ఏ పరంగా అయినా ఏ స్ట్రీమ్లో అయినా సరే అందరూ ఆలోచించుకోండి. ఈరోజు అది ఉమెన్ డే, ఉమెన్స్ డేకి మూడు రోజుల ముందు డాక్టర్ శాంక్యూ రెడ్డి గారు మనందరి మధ్య ఉండి మంచి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నందుకు శాంక్యూ రెడ్డి గారికి మన టీమ్కి తీసుకొచ్చినప్పుడు ఫౌండేషన్ తరఫున అంటున్నారు, మోటివేషన్ అంటున్నారు, ఏంటి అసలు ఏం చెప్తారు పిల్లల టైం లేదు వేస్ట్ అవుతుందని ఆలోచించాను. కానీ వాళ్ళ పాప చనిపోయింది దాని చెప్తాను అంటే డెఫినెట్గా దీనిలో మెసేజ్ ఉంటుంది, చేయాల్సిందే
ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నాం వచ్చి మాట్లాడండి మీ బాధ పేరెంట్స్ పిల్లలకి చెప్పండి అంటే ఇప్పటిదాకా మాకు అవకాశం కుదరలేదు. బట్ వాలంటరీగా మాకు ఒక ప్రపోజల్ రావటం, రాజశేఖర్ రెడ్డి గారు చెప్పటం, దాన్ని మేము కొన్ని వీడియోస్ నేను కూడా చూశాను, ఖచ్చితంగా తెలియాలి ఒక తండ్రి పడే మనోవేదన బాధ తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు దాంతో పాటుగా మన బ్రదర్ కూడా చాలా మంచి మెసేజెస్ చెప్పారు, లైఫ్ గురించి మంచి మంచి మెసేజెస్ కోట్స్ చెప్పున్నారు. సో అవన్నీ కూడా మీరు ఈరోజు విన్నాము మేము వదిలేస్తాం కాకుండా మనసులో పెట్టుకోండి, ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకోండి, అంతే కదా. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ సెయింట్ మేరీస్ లెట్ అస్ థ్యాంక్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి గారు విత్ హ్యూజ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్. వెళ్ళిపోతుంది సార్, దాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్.